పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు సంగ్రహణాత్మక మదింపు వన్ ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ప్రథమ భాష తెలుగు పేపర్ మూల్యాంకన నియమావళి ఏడవ తరగతి ప్రియమైన ఏడవ తరగతి విద్యార్థులారా ఇది మీకోసం చేసినటువంటి అంశము మొన్నటి రోజున రాసినటువంటి ఎస్ఏ వన్ ఎగ్జామ్కి సంబంధించి సమాధాన పత్రంలో మీరు చేసినటువంటి తప్పులు మీ అంతటి మీరే గ్రహించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి అంశము మీరు ఒకసారి ఈ సమాధాన పత్రాన్ని చూసినట్లయితే లేదా విన్నట్లయితే మీకు ఎక్కడైతే తప్పు చేశారు ఎందువల్ల ఆ తప్పు జరిగింది అని ఒక మంచి అవగాహనకు మీరు రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది చక్కగా శ్రద్ధగా వినండి అమ్మా ముందుగా అవగాహన ప్రతిస్పందన చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై నాలుగు మార్కులకు ఇస్తారు ఇక్రింది పద్యాన్ని పూరించి భావం రాయండి ఎనిమిది మార్కులు అమ్మా దీనికి చాయిస్ ఉంటుంది రెండు పద్యాలు కానీ రెండు గేయాలు కానీ ఏదోటి ఇచ్చి అందులో ఒకటి రాయమంటారు నేను రెండిటి ఆన్సర్ ఇచ్చాను శ్రద్ధగా ఒకసారి జాగ్రత్తగా చూడండి ధనమే మైత్రిని తెచ్చున్ అనేటటువంటి పద్యం ఇచ్చి దాని భావాన్ని రాయమన్నారు లేదా గురుభక్తియు విద్యలపై అనేటటువంటి పద్యాన్ని ఇచ్చి దాని భావాన్ని రాయమన్నారు ఈ రెండిట్లో మీకు ఏది బాగా వస్తే అది రాయమని నేను చెప్పాను అయితే రెండిటి ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఓ గువ్వల చిన్న ఎంత గొప్ప గుణవంతులకైనా ధనమే స్నేహాన్ని పెంచుతుంది డబ్బే విరోధం తెస్తుంది సభలలో గొప్పతనాన్ని కూడా డబ్బే తెస్తుంది ఇది మొదటిదానికి సంబంధించిన భావం రెండవ పద్యం యొక్క భావం చూద్దాం రండి పిల్లలు గురువు పట్ల భక్తి చదువుల పట్ల అపహార నమ్మకం పెద్దల పట్ల వినయం నిరంతరం కష్టపడే తత్వం ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం నేర్చుకున్న అంశాన్ని వల్లె వేసుకోవడం నిలుపుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడం వల్లె వేసుకోవడం అంటే మననం చేసుకోవటం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం దాని భావం ఇది ఈ రెండిట్లో మీకు ఏది బాగా అది రాయమన్నాను ఒకవేళ ఒకటి వచ్చి ఒకటి రాకపోతే రెండోది ఇందులో చూసుకోండి అమ్మా అదేవిధంగా క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి పరిచిత గద్యం అంటే ఏదో అనుకొని భయపడకండి అమ్మా పరిచిత గద్యం అంటే మీకు తెలిసినటువంటి పారాగ్రాఫ్ అంటే మీ పాఠాల్లోంచి ఇచ్చేటటువంటిది దానికి సంబంధించిన ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ మాత్రమే ఇచ్చాను గద్యాన్ని ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందని ఇవ్వలేదమ్మా ఆన్సర్స్ ఇచ్చాను చూసుకోండి ఎలాగో ప్రశ్నపత్రం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రశ్నపత్రం దగ్గర పెట్టుకొని ఈ ఆన్సర్స్ చూడండి అమ్మా ఇంకెప్పటికీ మర్చిపోరు మీరు మామూలుగా ఆన్సర్స్ వినకుండా ప్రశ్నపత్రం దగ్గర పెట్టుకుంటే మరింత మీకు ఎక్కువసేపు ఎక్కువ అంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఒకసారి చూడండి ఆన్సర్స్ ఇక్కడి పరిచిత గద్యని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి జవాబులు మాత్రం ఇచ్చాను చూడండి రెండవ ప్రశ్నకు జవాబు ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకగా కొనుక్కొని వెంటనే కప్పుకొనగా అందరూ చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు మూడవ ప్రశ్నకు ఆన్సర్ కంబళి ఆత్మానందుడిది నాలుగో ప్రశ్నకు ఆన్సర్ ఇది చాలా పాతది ఎవరైనా ఏదో ఒక ధరకు దీన్ని కొనకపోతారా అనుకున్నాడు ఐదవ ప్రశ్నకు ఆన్సర్ అర్థవంతమైన ప్రశ్నకు ఒక మార్కుని ఇవ్వవలెను మీకు చెప్పానమ్మా ఎగ్జామ్కు ముందు చెప్పాను బాగా చదవడం రాయడం బాగా వచ్చిన పిల్లలు ఎలా రాయాలి ఒకవేళ ఎవరికైనా కొంచెం రెమిడియల్ టీచింగ్లో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే నిరుత్సాహపడవద్దు మీరు కూడా రాయగలరు అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న టిప్పు లాంటిది చెప్పాను ఏం లేదమ్మా వాళ్ళకి ఎలాంటి టిప్ చెప్పానంటే పారాగ్రాఫ్ ఉంటుంది కదా మనకి ప్రశ్నపత్రం ఇచ్చిన ప్యా పారాగ్రాఫ్ అందులో ఏదో ఒక చిన్న లైను చిన్న లైను పెద్ద లైను గుర్తించడం కూడా రాని పిల్లలు కూడా ఉన్నారమ్మా అంటే వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన కొంచెం లైట్గా అబ్నార్మల్ పిల్లలు కూడా ఉంటారు సో వారు కూడా రాసే విధంగా ఒక చిన్న టిప్ చెప్పాను ఖాళీగా కూర్చోవద్దమ్మా ఏదో ఒకటి రాయాలి రాస్తూ ఉంటేనే కదా మనం చేసే తప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి అని చెప్పేసి పారాగ్రాఫ్ ఇచ్చిన పారాగ్రాఫ్లో ఏదో ఒక చిన్న లైను అంటే చిన్న లైన్ ఎలా గుర్తించాలి అంటే ఫుల్ స్టాప్ వరకు చూసుకోండి అమ్మా ఫుల్ స్టాప్ వరకు చిన్న లైన్ చూసుకొని అది ఎక్కించండి ఫుల్ స్టాప్ పెట్టకండి ఫుల్ స్టాప్ దగ్గర ఎందుకు కానీ ఏమిటి కానీ ఎలా కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ట్యాగ్ వేసి క్వశ్చన్ మార్క్ వేసేస్తే మీకు ప్రశ్న తయారైపోతుందని చెప్పేసి రెమిడియల్ టీచింగ్ పిల్లలు కూడా ఎలా రాయాలో చెప్పాను బాగా చదవడం రాయడం వచ్చిన పిల్లలకి వాళ్ళని జ్ఞానాన్ని ఉపయోగించుకొని వారికి రాయమని చెప్పాను కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఇచ్చాను చూడండి అర్థవంతమైన ప్రశ్నకు ఒక మార్కుని ఇవ్వబలేను అని ఇచ్చాను అదేవిధంగా మొత్తం ఆ నాలుగు ప్రశ్నలకి నాలుగు మార్కులు ఉంటాయి ఈ మొదటి చూసుకున్నట్లయితే క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అపరిచిత గద్యం అంటే మనం పాఠాల్లోంచి ఎవరు బయట నుంచి ఇస్తారు బయట నుంచి ఇచ్చేది ఎప్పుడు ఈజీగానే ఉంటుందమ్మా కంగారు పడకండి బయటదంటే ఏంటో అమ్మో ఏమి ఇచ్చేసారని భయపడకండి ఈజీగానే ఉంటుంది ఒకటికి రెండు సార్లు మీరు వేలు పెట్టి చదివినట్లయితే ఎంత కష్టమైందైనా అది సులభతరంగా మారిపోతుంది ఇష్టంగా చదవాలమ్మా ఏదైనా సరే అప్పుడు ఎంత కష్టమైనది సరే మనకి అనుకూలంగా మారుతుంది ఒకవేళ రెండుసార్లు చదివినప్పుడు మీకు ఇంకా అనుకూలంగా మారలేదనుకోండి మరొకసారి చదవండి మీకు చాలా సమయం ఉంటుంది పరీక్షా సమయం అంతా పరీక్షా పత్రాన్ని నింపడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి దిక్కులు చూడొద్దమ్మా దిక్కులు చూడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి చక్కగా మీకు ఏదైనా ఎక్కడైనా రావడం కష్టంగా ఉందనుకోండి మరొకసారి చదవండి మరొకసారి చదవండి పూర్తి సమయాన్ని మీ పరీక్షా పత్రాన్ని నింపడానికే ఉపయోగించండి సరేనా పిల్లలు సరే ఇక్కడి అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలు జవాబులు రాయండి అనే అంశానికి నాలుగు ప్రశ్నలు ఇచ్చారు నాలుగిటికి ఆన్సర్స్ మాత్రం ఇక్కడ ఇచ్చాను పారాగ్రాఫ్ అయితే ఇవ్వలేదు లెంగ్త్ ఎక్కువైపోతుందని సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఆన్సర్ చదువుతాను చూడండి ఆరో ప్రశ్నకి కృష్ణా గోదావరి నదులకు ఆవాసమై పాడి పంటలకు నిలయమైన తెలుగు సీమల పల్లెల్లో కనిపిస్తుంది ఏడు తెలుగువారి సామాజిక జీవనం సుందరమైనదని చెప్పడం నిజంగా మన తెలుగువారి సామాజిక జీవనం చాలా సుందరంగా ఉంటుందమ్మా నిజంగా చాలా బాగుంటుంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ చాలామంది ఉంటారు చాలామంది ఒకసారి వచ్చారంటే మళ్ళీ వెళ్ళలేరు తెలుసా ఎందుకో తెలుసా మనం చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటాం అంటే కల్మషం లేకుండా ఉంటాం అందరూ మనవాళ్ళే ఎవరినైనా సరే మనలో కలుపుకోగలిగే అంత గొప్ప మనసు మనకు ఉంటుంది అందుకని తెలుగువారి సామాజిక జీవనం సుందరమైందమ్మా నిజంగా కరెక్టే కదా ఎనిమిది తెలుగువారి సుకుమార అభిరుచి తొమ్మిది అర్థవంతమైన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వలేను ఎంత పైన చెప్పాను కదమ్మా ప్రశ్న తయారు చేయటం చదవడో రాయుడు వచ్చిన పిల్లలకు వారి జ్ఞానాన్ని ఉపయోగించి రాయమన్నాను రాని పిల్లలకు ఎలా రాయాలో కూడా చెప్పాను ఉచితంగా ఒక మార్కును పోగొట్టకుండా ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తే దిద్దేటటువంటి వారికి కనీసం ఒక మార్క్ దగ్గర హాఫ్ మార్క్ అయినా వెయ్యొచ్చు కదా అనే ఒక సదుద్దేశంతో ఈ విధమైన సలహా చెప్పాను నెక్స్ట్ అది సలహా మాత్రమేనమ్మా ఖచ్చితంగా అలా చేయమని కాదు అసలు రాని పిల్లల కోసం చెప్పినటువంటిది వచ్చిన పిల్లలు మాత్రం అది పాటించొద్దు మీ జ్ఞానంతో మీరు మంచిగా ప్రశ్నను తయారు చేయండి ఎందుకు ప్రశ్న గురించి ఎంతలా స్ట్రెస్ చేస్తున్నాను అంటే చాలామంది పిల్లలు ప్రశ్నను తయారు చేయటం లేదు అదేదో చాలా పెద్ద కష్టమైన పనిలా ఫీల్ అయిపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ ఉద్దేశంతో అది ఆ విధమైనటువంటి సలహా చెప్పాను అంతే సరే మరి మనం ప్రశ్నపత్రం యొక్క జవాబులోకి వెళ్ళిపోదాం ఈ ఈ క్రింది పరిచిత కవితను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి కవితటమ్మా మనకి కవిత చాలా ఇష్టం కదా ఇప్పుడేమో పద్యం చూసాం తర్వాత గద్యం చూసాం ఇప్పుడు కవితను చూద్దాం రండి కవిత యొక్క ఆన్సర్సు అక్షరాలు కనురెప్పలపై కవాతు చేస్తున్నాయి కవికి అక్షరాలు కవాతు నిద్రాభంగం కలిగిస్తున్నాయి పన్నెండో ప్రశ్నకు ఆన్సర్ ఈ కవితలో కవి అక్షరాలకు తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్తున్నారు పదమూడవ ప్రశ్న అర్ధవంతమైన ప్రశ్న అవి బాబాయ్ చూసారమ్మా ఇప్పటికే మూడు ప్రశ్నలు వచ్చేసినాయి అందుకే ప్రశ్న గురించి చెప్తున్నాను రెండవ చూసుకున్నట్లయితే క్రింది అపరిచిత పద్యాన్ని అక్కడ ఫస్ట్ కాలంలో అవగాహన ప్రతిస్పందనలో మనకి అవి పాఠాలలోంచే ఇచ్చారు ఇవి మాత్రం పాఠాల నుంచి కాకుండా బయట నుంచి ఇస్తారు అంటే మీకు తెలిసినే ఇస్తారమ్మా చక్కని శతకాలలోంచి ఇస్తారు మీకేమి అంత కష్టతరంగా ఏమి ఉండవు సో ఒకసారి వాటి ఆన్సర్స్ చెప్తాను చూడండి సజ్జనుడి మాట చల్లగా ఉంటుంది కదమ్మా సజ్జనుడు అంటే ఎవరో మంచివాళ్ళు మంచివాళ్ళు మాట ఎప్పుడు చల్లగానే ఉంటుంది కంచు మోగితే ఎక్కువ ధని ధ్వని వినిపిస్తుంది కదా బంగారాల మోగుతుందా చిన్న శబ్దం వస్తుంది కంచు అయితే కొంగును మోగుతుంది పదహారవ ప్రశ్నకు ఆన్సర్ పైపాద్యంలో అల్పునిని కంచుతో సజ్జనిని బంగారంతో పోల్చారు పదిహేడు అర్ధవంతమైన ప్రశ్న ఒక మార్కుని ఇవ్వలేను ఇది కూడా ప్రశ్న తయారు చేయటమే నెక్స్ట్ మనం వ్యక్తీకరణ సృజనాత్మకతలోకి వెళ్ళిపోయినట్లయితే మొత్తం ముప్పై ఆరు మార్కులు అమ్మా ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారు రెండు ప్రశ్నలు రాయాలి లఘు ప్రశ్నలు ఒక్కొక్క దానికి రెండు మార్కులు మొత్తం నాలుగు మార్కులు ఇక్కడింది వానిలో లఘు ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాల జవాబులు వ్రాయండి పద్దెనిమిదవ ప్రశ్న ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టారు రాజుకు భిక్షగాడు మాయా కంబళని ఇచ్చాడు దాని మహత్తును రాజు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నాడు అంతలో ఆత్మానందుడు వచ్చాడు రాజైన చండీదత్తుని కలుసుకున్నారు కంబళిని ఇమ్మన్నాడు రాజ్య శ్రేయస్సు దృష్ట్యా అది తన వద్దే ఉండాలి అన్నారు రాజు అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆత్మానందుడు చెప్పాడు మాయా కంబళి వంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురుగొల్పుతుందని చెప్పారు ఉత్తముడైన చండీదత్తుడు భ్రష్టుడు కావడం తనకిష్టం లేదని ఆత్మానందుడు చెప్పాడు ఎన్ని విధాలు చెప్పినా రాజు వినలేదు స్వానుభావంతో తప్ప రాజుకు విషయం బోధపడదని చెప్పారు నిజమే కదమ్మా క్లాస్ రూమ్లో మేము ఎన్ని రకాలుగా చెప్తాము బాగా చదువుకుండమ్మా గొప్పవాళ్ళు అవుతారు అదమ్మా ఇదమ్మా అని చెప్తూ ఉంటాం కానీ వింటారా ఇలా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రం అయ్యో ఆ రోజు టీచర్స్ చెప్పినప్పుడు చదువుకున్నట్లయితే ఈరోజు ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉండదు కదా అని అనుకుంటారు అందుకనే మీరు అటువంటి ఇబ్బంది మరొకసారి పడకూడదని మీరు ఎక్కడ తప్పులు చేస్తారో తెలుసుకుంటారని మీకోసం చేసినటువంటి అంశం మీరు ఒకసారి చదివితే అయ్యో ఆన్సర్ ఇలా కదా రాయాలి అనే ఒక అవగాహనకు వస్తారని చేశాను చక్కగా శ్రద్ధగా వినండి మరి స్వానుభావంతో తప్ప రాజుకు విషయం బోధపడదని చెప్పాడు రాజు క్షేమం కోసం రాజు చేతికి రక్షాబంధం కట్టాడు ఆ రక్షాబంధనం వలన మాయాకంబళి కప్పుకొని మాయమైన వారు రాజుకు కనబడతారు దాని వలననే చంచల విక్రముల మోసాన్ని కనిపెట్టి రాజు తనను తనని రాజ్యాన్ని రక్షించుకున్నారు నెక్స్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోతే అన్నమైన గురించి రాయండి తాళపాక అన్నమాచార్యులు జననం కడప జిల్లా రాజాంపేట మండలం తాళ్లపాక గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు లఖమాంబ నారాయణ సూరి అనే దంపతులు రచనలు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యం మొదలైనవి ఆయన రచనలు అంకితం అన్నమయ్య తన శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు బిరుదులు పద కవిత పితామహుడు ఈ ఇక్రింది వానిలో వ్యాస ప్రశ్నలకు ఎనిమిది లేదా పది వాక్యాల్లో జవాబులు రాయాలి లఘు ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్స్ ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ అమ్మ ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు మొత్తం నాలుగు ప్రశ్నలు ఉంటాయి చక్కగా చదువుతాను చూడండి ఒకవేళ ఎవరికైనా ఎందుకు నేను చదువుతూ మీకు ఈ అంశాన్ని ఈ వీడియోని చేస్తున్నానంటే అంటే రెమెడియల్ టీచింగ్ చేస్తున్న పిల్లలకు కూడా ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో నేను చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లైన్ మీద దృష్టి పెట్టండి అమ్మా అందువల్ల మీకు రీడింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది అదేవిధంగా తప్పులు రాయడం కూడా తగ్గుతుంది ఆ ఉద్దేశంతోనే వాయిస్ ఇస్తున్నాను మామూలుగా మీకు ఇది పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వచ్చు పీడిఎఫ్ రూపంలో కూడా చేశాను అది కూడా మీకు పెడతాను నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం రాని పిల్లలు రెమిడియల్ టీచింగ్ చేస్తున్న పిల్లలకి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లైన్ మీద దృష్టి పెట్టి చూడండి ఒకవేళ ఫోన్ అనుకోండి వేలు పెట్టి చూసినా ఇబ్బంది లేదు కింద లైన్కి మీ దృష్టి వెళ్ళదు సరైన పిల్లలు మనం ఎస్ఐ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది ఐఎఫ్పి ప్యానెల్లో కూడా వేసుకొని చూడొచ్చమ్మా చక్కగా ఇబ్బంది ఏం లేదు మీకు అలా కూడా వేసి చూపిస్తాను ఐఎఫ్పి ప్యానెల్స్ అంటే మనకు తెలుసు కదా మన స్కూల్స్లో ఉన్నటువంటి టీవీ టీవీలు మన భాషలో టీవీలు అంట యాక్చువల్గా వాటిని ఐఎఫ్పి ప్యానెల్ అనాలి అందులో వేసి కూడా చూపిస్తాను ఒకవేళ ఫోన్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మన పాఠశాలలో చదివే పిల్లలకి అందరికీ ఫోన్లు ఉండో నాకు తెలుసు ఏదో ఒకళ్ళిద్దరికే ఉంటాయి నేను ఐఎఫ్పి ప్యానెల్లో చూపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నాను ఫోన్లో ఉన్నవాళ్ళు చూడండి లేని వాళ్ళు అస్సలు ఇబ్బంది పడొద్దు ఇది మీకోసమేనమ్మా మనకి ఐఆర్పీ ప్యానెల్ ఉంది కదా అందులో వేసి చూపిస్తాను అందుకోసమే చేస్తున్నాను ప్యానెల్లో వేసి చూపించడానికే ఒకవేళ అందులో వేసి చక్కగా మీరు నోట్స్ రూపంలో కూడా ఇది రాసుకోవచ్చు కాబట్టి ఫోన్ లేని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు మనకి ఐఆర్పీ ప్యానెల్ ఉంది అందులో వేసి చూపిస్తాను అందుకోసమే చేశాను ప్యానెల్లో వేసి చూపించడం కోసం జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది చదువు వలన వినయం వస్తుంది దానివలన గౌరవం పెరుగుతుంది విద్య వినయం గౌరవప్రదమైన ప్రవర్తన వలన మంచి ఉద్యోగం వస్తుంది దానివలన ధనం వస్తుంది దానితో ధర్మాన్ని నిలబెట్టవచ్చు మనిషిని మహోన్నతినిగా తీర్చిదిద్దేది చదువు చదువు వలన జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వలన గౌరవం పెరుగుతుంది ధనమును దొంగలు దోచుకుంటారు కానీ చదువును ఎవరైనా తోచుకోగలరా అన్నదమ్ములు వాటాలు అడుగుతారు ధనమైతే కానీ చదువును కానీ దానివల్ల వచ్చిన జ్ఞానాన్ని కానీ దొంగలెత్తుకోగలరా ఎవరైనా వాటాలు అడగలరా అందుచేత ధనం కంటే విలువైనది చదువు ధనం ఖర్చు పెడితే తరిగిపోతుంది సంపదలు కూడా తరిగిపోతాయి చదువు మాత్రం ఇతరులకి చెప్పే కొలది మనకు జ్ఞానం పెరుగుతుంది అందుకే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు మరి క్లాస్ రూమ్లో నేను మిమ్మల్ని పాఠం అయిపోయిన తర్వాత అందరినీ చక్కగా నుంచోబెట్టి చెప్పిస్తూ ఉంటా ఎందుకంటే మీరు ఎన్నిసార్లు ఆ విషయాన్ని ఇతరులతో మాట్లాడుతూ ఉంటే అంతగా మీకు గుర్తుండిపోతుంది మరలా ఇంటికి వెళ్ళి చదవడం కానీ బట్టి పట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు మనకు పాఠం ఇప్పుడు క్లాస్ రూమ్లోనే వచ్చేయాలి నేను ఎందుకు చెప్పేస్తున్నాను ఇప్పుడు అర్థమైంది కదా మనం అంటే ఇప్పుడు ఏంటి చదువు ఇతరులకు చెప్పే కొద్దీ పెరుగుతుందంట మీరు ఎన్నిసార్లు అయితే క్లాస్ రూమ్లో చెప్పినటువంటి పాఠాన్ని తిరిగి మరలా మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారో అంతలా మీకు అప్పటికీ గుర్తుండిపోతుంది మరి రేపటి నుంచి ఇష్టంగా ఇంకా ఇష్టంగా చెప్తారు కదా నేను చెప్పిన పాఠాన్ని తిరిగి మీరు మరలా మరలా నేను చెప్పినప్పుడు అడిగినప్పుడల్లా మీరు చెప్పాలన్నమాట అప్పుడు ఇంటికి వెళ్ళి మీరు బట్టీ పట్టేటటువంటి ఒక చెడ్డ అలవాటుని మానేవచ్చు ఓకేనా చెడ్డాల అంటే కొన్ని బట్టీ పట్టాలి కొన్ని అంశాలు ఖచ్చితంగా బట్టీ పట్టాలి కొన్ని అంశాలని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి సో బట్టీ ఏం చెడ్డ లక్ష్మేం కాదు మంచి లక్ష్మే కానీ అన్ని అంశాలని బట్టి పట్టకూడదు కొన్ని అంశాలు మాత్రం బట్టి పట్టాలి సరేనా ఇది నా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే చెప్తున్నానమ్మా మిగిలిన వాటి గురించి కాదు సరేనా పిల్లలు మిగిలినవి మాత్రం ఆయా సబ్జెక్ట్ టీచర్లు చెప్పేటటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించాలి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే వారు చెప్పిన నియమాలు సూచనలు మీరు ఉపయోగించుకోవాలి ఇది తీసుకెళ్ళి అందులో అది తీసుకొచ్చి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి కంటికి సంబంధించిన సమస్య వచ్చిందనుకోని కంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి అదే అలా కాకుండా వేరే స్పెషలిస్ట్ దగ్గరికి కాదు అలాగే ఇప్పుడు నేను చెప్పేటటువంటివన్నీ కేవలం నా సబ్జెక్ట్కి మాత్రమే మీరు యూస్ చేసుకోవాలి మిగిలిన సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేవి వాళ్ళ సబ్జెక్ట్కి యూజ్ చేయాలి సరేనా ఓకే మనం అంశంలోకి వెళ్ళిపోదాం ఎవరికైనా అన్నం పెడితే అప్పటికే ఆకలి తగ్గుతుంది డబ్బిస్తే కొంతకాలమే ఉంటుంది ఇల్లు కట్టేస్తే కొంతకాలానికి కూలిపోతుంది కానీ చదువు చెప్పిస్తే బ్రతకడం తెలుస్తుంది శరీరంలో బలం కూడా అనారోగ్యాల వలన కాలక్రమేణా తగ్గవచ్చు కానీ చదువు విలువ దాని వలన వచ్చిన తెలివి పెరుగుతుంది తప్ప తగ్గదు అనుభవం కొద్ది అనుభవజ్ఞులు అనుభవజ్ఞులు అంటారు కదా వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి తెలివితేటలు పెరుగుతూ ఉంటాయమ్మా దాన్నే అనుభవజ్ఞులు అనుభవం అంటారు అందుచేత జీవితంలో అన్నిటికంటే చదువు విలువైనది ముఖ్యమైనది అని చెప్పవచ్చు నేను పా రూమ్లో పాఠం చెప్పినట్లు చెప్పేస్తున్నానా ఇబ్బంది ఏం పడట్లేదు కదా అంటే చిన్న చిన్నవి మీకు వివరించాలని చిన్నపిల్లలు కదా మరి మీరు సెవెంత్ క్లాస్ అంటే మరి మన పాఠశాలలో మీరు చిన్నపిల్లలే కాబట్టి మీకు వివరించాలనే ఉద్దేశంతో కొంచెం కొన్ని పదాలు వివరిస్తున్నానే సరే చిన్న శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలో రాయండి చిన్ని శిశువు మనం పాట రూపంలో కూడా పాడుకున్నాం కదా చక్కగా మీరు చక్కగా పాడారు చక్కగా అది మొత్తం మీకు వచ్చు మొత్తం ఆ భావం అంతా వచ్చు ఆ మొత్తం ఆ గేయం కూడా వచ్చు దానికి సంబంధించి నాకు తెలిసి మీరు ఇదే ప్రశ్న రాశారు అనుకుంటున్నాను సరే ఇది ఒకసారి చెప్తాను చూడండి చిన్ని కృష్ణుని వంటి చిన్ని శిశువుని ఎప్పుడు చూసి ఉండము ఆయన శిరసు దట్టమైన జుట్టుతో ఊగుతుంది ఆయన జడలు చింతకాయల వలె ఉన్నాయి ఉన్న బంగారు గజ్జల మువ్వలు మ్రోగుతూ ఉంటాయి తన తల్లి అయిన యశోదను విడవకుండా ఆమె వెనుకే తిరిగాడుతూ ఉంటాడు చిన్ని కృష్ణుని వేళ్ళు వంకీల ఉంగరాలు అందే ఉంగరాలు అంటే అమ్మ ఇక్కడ చూడండి అమ్మ చిన్ని కృష్ణుని వేళ్ళు వంకీల ఉంగరాలు అంట వంకీల ఉంగరాలంటే అందే ఉంగరాలు తో మెరుస్తున్నాయి అందమైన ఆయన చేతులు బంగారు మురుగులు మురుగులంటే కంగణాలమ్మ ఒకలాంటి గాజుల్ లాంటివి మెరుస్తున్నాయి అద్దాల వంటి ఆయన చెక్కిళ్ళు అంటే ఆ చెక్కిళ్ళు అంటమ్మా అద్దాలంటే నీడ కనబడుతుందంట అంత సాఫ్ట్గా అంత చక్కగా ఉన్నాయంట అద్దాల వంటి ఆయన చెక్కిళ్ళు ముద్దు ముద్దుగా ఉన్నాయి చిన్నపిల్లలు చూస్తే ముద్దు చేయకుండా ఉండలేం కదమ్మా అందులో ఆయన సాక్షాత్తు ఎవరమ్మా చిన్ని కృష్ణుడు మరి ఇంకా ఇంకెంత ముద్దుగా ఉంటారు చూడండి ఆడుకునేందుకు పిల్లల్ని దగ్గరికి పిలుస్తూ అప్పలప్పలని ఎవరైనా అంటే వారిని అదిలించి చిన్ని కృష్ణుడు యశోదని కౌగిలించుకుంటున్నారు పుష్టి గల చిన్ని కృష్ణుని పొట్ట మీద పాలచారలు అందంగా ఉన్నాయి మరి అవునమ్మా ఆయన ఎక్కువగా పాలు వెన్న తింటారు కదా అందువల్ల ఆయన పొట్ట చక్కగా పుష్టిగా ఉందంట చిన్న పిల్లలు కూడా అమ్మ దగ్గర పాలు తాగిన తర్వాత చక్కగా పుష్టిగా అనిపిస్తూ ఉంటుంది ఆ పొట్ట అలాగే ఆ పొట్ట మీద ఆయన తాగేసినటువంటి పాలచారులు చక్కగా కనిపిస్తున్నాయట కొసరి కొసరి వెన్న తినిన నోటితో అతిశయించి దిగివచ్చాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా వెంకటాద్రిపై వెలిసారు అన్ని లోకాలను రక్షిస్తున్నారు అని అన్నమయ్య తన గేయంతో వివరించారు చాలా చక్కగా వివరించారు కదమ్మా అదేవిధంగా ఇరవై ఒకటో ప్రశ్న ఆన్సర్ చూసుకుందాం మాయాకంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నారు తరువాత ఎందుకు తిరిగి ఇచ్చేశారు శ్రేయస్సు కోసం బిచ్చగాని వద్ద మాయా మాయాకంబలిని రాజు తీసుకున్నాడు అది తన దగ్గర ఉంటే దొంగలను మోసగాళ్లను పట్టుకోవచ్చు అనుకున్నాడు అందుచేతనే ఆత్మానందుడు ఆ కంబళిని అడిగినా రాజుకు ఇవ్వలేదు అదేవిధంగా కంబడిని వల్ల ఆ కంబడి వలన సారీ అమ్మ ఆ కంబడి వలన పాపకార్యాలు నీతి బాహ్యమైన పనులు పెరిగిపోతాయని చెప్పినా వినలేదు ఆ కంబడి వలన రాజుకీయ ప్రమాదం అన్నా పట్టించుకోలేదు ఆ కంబడి సహాయంతో నేరాలు అక్రమాలు అరికట్టాడు రాజనర్తకి చంచల కోరికపై ఆమెకు ఆ కంబళిని ఇచ్చాడు ఆత్మానందుడు కట్టిన రక్షాబంధం వలన కంబళి కప్పుకొని మాయమైన చెంచలను చూశాడు ఆమె కోశాధికారి విక్రముడి వద్దకు వెళ్ళింది విక్రముడు ఆ కంబళి కప్పుకొని అదృశ్య రూపంలో రాజుగారి పడక గదిలోకి వచ్చారు రాజును చంపాలనుకున్నాడు అది గ్రహించిన చండీదత్తుడు కత్తి దూశాడు విక్రమ్ని చంపాడు చంచలను బంధించాడు దేశ బహిష్కార శిక్షను విధించాడు మాయా కంబళి వలన మంచి చేయవచ్చు అనుకున్నాడు కానీ దాని వలన మానవులలో స్వార్థం నీచత్వం చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని రాజు గ్రహించాడు ఆ మాటలే ఆత్మానందుడికి చెప్పాడు రాజు కంబళిని తిరిగి ఆత్మానందుడికి ఇచ్చేశారు లేదా అది కానీ మరిచెట్టు మరిచెట్టు పాఠం కూడా మనం చాలా రోజులు చెప్పుకున్నాం మీరు మర్రిచెట్టును తయారు చేసి తీసుకొచ్చారు అది వీడియో కూడా ఉంది ఇందులో అయితే ఎటువంటి మర్రిచెట్టు చేసుకొచ్చారు తెల్ల మరిచెట్టు చేసుకొచ్చారు మరిచెట్టు ఎక్కడైనా పచ్చగా ఉంటుంది మరి మన మరిచెట్టు ఎలా ఉందంటే తెల్లగా చేసుకొచ్చారు ఆ వీడియో కూడా ఇందులో ఉంది మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే చూడవచ్చు మరిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని వివరించారు తన నీడను కూర్చొని మానవులు అస్తమాన హక్కుల గురించి మాట్లాడుకునేవారు కొమ్మలను ఆశ్రయించుకొని బతుకుతున్న పక్షులను బాధించేవారు అది తమ హక్కులా భావించేవారు తనను అడగకుండానే తన నీడను చేరేవారు హాయిగా సేద తీరేవారు కబుర్లు చెప్పుకునేవారు కానీ పక్షులకు హక్కులుంటాయని ఆలోచించరు చెట్లకు హక్కులుంటాయని తెలుసుకోరు వాటికొన్న జీవించే హక్కును హరించే హక్కు తమకుందని భావించే మనుషుల ఆలోచన ధోరణికి మర్రి చెట్టుకు అసహ్యం వేసింది అదే హక్కుల గురించి మాట్లాడవలసిన సందర్భంగా ఏర్పడింది అదేవిధంగా ఇరవై రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలను మన వారసత్వ సంపదగా తరువాతి తరానికి ఎలా అందించాలో తెలియచేయండి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే జాతరలు ఉత్సవాలు పండుగలు చాలా జరుగుతాయి వీటి వెనుక ఉన్న మూల సూత్రం ఒకటే జాతి కుల మత లింగ వర్ణ వయో భేదాలు ఏవి లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి పిండి వంటలతో భుజించాలి ఇరుగు పొరుగు వారికి వాటిని ఇచ్చి ఇచ్చినవి తీసుకోవాలి దీనివల్ల అందరూ మనవాళ్లే అనే భావన కలుగుతుంది దీనిని పిల్లలకు అలవాటు చేయాలి సిరిమానోత్సవం రొట్టెల పండుగ ప్రబల తీర్థం ఏదైనా సరే అందరూ తలో చేయి చేయనిదే సారీ వెయ్యనిదే అవదు పెద్దలు ప్రారంభించిన దానిని వారి పర్యవేక్షణలో తరువాతి తరం వారు పిల్లలు ఆచరించాలి ఇలాగే తరతరాలు అంతరాలు లేకుండా అందరూ పాల్గొనాలి అప్పుడే మన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిలుతాయి అది అది కానీ లేదా మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ ఎందుకో వ్రాయండి ఇంకొకసారి ప్రశ్న చదువుతాను జాగ్రత్తగా చూడండి పిల్లలు మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ ఎందుకో వ్రాయండి హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి ఇది నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు ఒకప్పుడు గండవరం వద్ద జరిగిన యుద్ధంలో పన్నెండు మంది ఇస్లామీరులు మరణించారు వారి మొండాలను వారి గుర్రాలు దుర్గమిట్ట చెరువు వద్దకు చేర్చాయి అక్కడే సమాధులు నిర్మించారు దానికి బారా సహీద్ అని పేరు నెల్లూరును పాలించిన ఆర్కాట్ నవాబు భార్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది దర్గమిట్ట చెరువు వద్ద రజక దంపతులు ఉన్నారు వారికి కళలో పన్నెండు మంది వీరులు కనిపించారు తమ సమాధులపై మట్టి ఆమెకు లేపనంగా పోస్తే అనారోగ్యం తగ్గుతుంది అన్నారు అది రాజగురువు ద్వారా రాజుకు తెలిసింది అలాగే చేశారు నవాబు భార్యకు అనారోగ్యం తగ్గింది దీనికి కృతజ్ఞతగా ఆయన భార్యతో వచ్చారు బారాషాహిద్ సందర్శించారు ప్రార్థనలు చేశారు రొట్టెలను పంచారు దర్గాను అభివృద్ధి చేశారు అప్పటి నుండి తమ కోరికలు తీరినందుకు జాతర నాడు రొట్టెలు పంచుతారు మరునాడు గంధోత్సవం జరుగుతుంది మూడవ రోజు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ఇరవై మూడు మానవుల వలె చెట్లు పక్షులు జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ సొంత మాటల్లో వివరించండి ఇరవై మూడో ప్రశ్న అమ్మా ఇంకొకసారి ప్రశ్న చదువుతాను జాగ్రత్తగా చూడండి మానవుల వలె చెట్లు పక్షులు జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి ఆన్సర్ చదువుతున్నాను చూడండి అమ్మా మానవుల వలె చెట్లు పక్షులు జంతువులు మాట్లాడగలిగితే అవి అనే మాటలకు మానవుడు ఈ భూమి మీద బతకలేడు అతను చేసే అరాచకాలను ప్రకృతి ప్రశ్నించకే మూర్ఖుడిలా ఉన్మాదిలా తయారయ్యాడు కొన్ని వేల హెక్టార్ల అడవులను మనిషి నాశనం చేశాడు భూమండల మీద కాలుష్యం పెంచాడు ఆక్సిజన్ కొరత ఏర్పరిచాడు వేడిని పెంచాడు వర్షాలు రాకుండా చేశాడు చెట్లు మాట్లాడితే ఈ అరాచకాలకు ఏనాడో అడ్డుకట్టపడేది భూలోకం స్వర్గలోకంలా ఉండేది అది మానవుని కాలంలో పక్షులను అంటే ఆది మానవుని కాలంలో పక్షులను జంతువులను వేటాడి చంపాడు ఆధునికుడయ్యాక పెంపకం పేరుతో చంపుతున్నాడు అనేక పక్షి జంతు జాతులు ఆనవాలు కూడా లేకుండా పోయాయి ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్లు మానవుని నూతన ఆవిష్కరణలు సైన్స్ అభివృద్ధి పక్షులు జంతువుల నాశనానికి వచ్చింది అవి మాట్లాడితే భూమండలం కిలకిలలతో కలకలలాడుతూ ఉంటుంది లేదా ఇంకొక ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాను చూడండి ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు రాయండి ఓర్పు వలన సంపద కలుగుతుంది మంచి చదువు వస్తుంది సౌఖ్యాలు కలుగుతాయి దయామయుడైన విష్ణువు కూడా ఓర్పు గల వారిని మెచ్చుకుంటాడు కనుక ఓర్పుతో ఉండాలి ధనం వల్ల స్నేహం వైరం కీర్తి కలుగుతుంది వృద్ధులను సేవించాలి పరులను తిట్టకూడదు పెద్దలను కీర్తించాలి సత్యమునే మాట్లాడాలి గురుభక్తి కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి విద్యలపై నమ్మకం ఉండాలి నిరంతరం అభ్యాసం చేయాలి నేర్చుకున్న దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి పునరుచ్చరణ చేయాలి భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు ఓర్చుకోవాలి తప్పును కప్పిపుచ్చుకోకూడదు నిత్యం దానాలు చేయాలి నిజం పలకాలి గురువులకు భక్తితో నమస్కరించాలి బలంగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఒక్క నిమిషం అమ్మా ఈ విధంగా ఈ పాటలోని పద్యాల ఆధారంగా చాలా మంచి లక్షణాలు నేర్చుకున్నాం కదా మరి ఇప్పుడు సంగ్రహణాత్మక మదింపులో పార్ట్ బి చూసుకుందామమ్మా మొత్తం గరిష్ట మార్కులు ఇరవై మార్కులు సమయం ముప్పై నిమిషాలు భాషాంశాలు చూసుకున్నట్లయితే ఇరవై మార్కులు గీత గీసిన పదాలకు సరైన జవాబులు బ్రాకెట్లలో గుర్తించండి ఇరవై నాలుగో బిట్ క్వశ్చన్కి ఆన్సర్ స్వేచ్ఛ ఇరవై ఐదు బంగారం ఇరవై ఆరు దర్పణం ముకురం ఇరవై ఏడు ధనము సంపద ఇరవై ఎనిమిది రేయి ఇరవై తొమ్మిది ధర్మము ముప్పై అసురులు ముప్పై ఒకటి శాంతము ముప్పై రెండు కునుకు ముప్పై మూడు విక్రముడు ముప్పై నాలుగు రామ ప్లస్ అయ్య ముప్పై ఐదు చిన్నదైన ముప్పై ఆరు యశోద యొక్క మేను ముప్పై ఏడు కైక భరతుని రాజుగా చూడదలిచింది ముప్పై ఎనిమిది చేసింది ముప్పై తొమ్మిది ద్వితీయ విభక్తి నలభై నిత్యం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులకు అర్థవంతమైన సొంత వాక్యాలను రాస్తే తగిన మార్కులు ఇవ్వవచ్చు అనేసి ఇచ్చారమ్మా చక్కగా మీరందరూ ఈ ప్రశ్న పత్రానికి సంబంధించిన సమాధానాలన్నీ చక్కగా విన్నారు కదా నేను ఎందుకంటే వాయిస్ ఎవరు ఇచ్చానంటే సెవెంత్ క్లాస్లో కూడా రెమిడియల్ చేస్తున్న పిల్లలు ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాయిస్ ఎవరు ఇచ్చాను అలాంటి పిల్లలకి ఇది చూడకుండా చెప్పాలి అంటే కొన్ని కఠినమైన పదాలు ఇందులో ఏమైనా ఉంటే వాళ్ళకి చదవడానికి కష్టంగా ఉంటుంది పక్క వాళ్ళని అడగాలన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు అందువలన వారిని దృష్టిలో పెట్టుకొని రెమిడియల్ టీచింగ్ చేస్తున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను వయసువర్ ఇచ్చాను రెమిడియల్ టీచింగ్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చదువుతున్నప్పుడు మీరు అదే లైన్పై వేలు ఉంచటం కానీ లేదా ఆ లైన్ పైన దృష్టి ఉంచడం కానీ చేస్తే కఠినమైన పదాలు ఏమైనా ఉంటే ఇందులో మీరు చదవడానికి ఇబ్బంది పడే పదాలు ఏమైనా ఉంటే గనక అవి నేను చదువుతున్నప్పుడు చూస్తే మీకు ఈజీగా మరలా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అందువల్ల వారికి కూడా ఉపయోగపడే విధంగా నేను వాయిస్ అవర్ ఇచ్చను లేదంటే మీకు పీడిఎఫ్ ఇస్తే సరిపోతుంది కానీ వారికి కూడా ఉపయోగపడాలి క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడికి పిల్లకి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతో వాయస్ కూడా చేస్తూ పెడుతున్నానమ్మా చక్కగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న సమాధానం మీకు అర్థమయ్యేలానే చదివాను అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కడెక్కడైతే తప్పులు చేశారు ఏవేవైతే రాయకుండా వదిలేశారో ఎక్కడైతే ఏ ప్రశ్నకి సమాధానం రాయడానికి ఇబ్బంది పడ్డారో అక్కడ ఎక్కువగా మీరు మరలా చదువుకొని అందులో కూడా ముందంజలో ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది ఇది కేవలం విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే చేశాను ఎక్కడైనా ఏదైనా తప్పుగా చదివినా తప్పు చదివినా దయతో క్షమించగలరని ఆశిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఇది విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే చేసినటువంటి వీడియో కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అంటే సెవెంత్ చదువుతున్న విద్యార్థులందరూ ఈ వీడియోని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మరొక మంచి అంశంతో మరలా కలుద్దాం సరైన పిల్లలు పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు మరొక మంచి అంశంతో మరలా కలుద్దాం అదేవిధంగా ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని వంద రోజుల పాటు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి స్త్రీల గురించి మన కోసం స్వాతంత్ర్యం కోసం కానీ సామాజిక సేవ కానీ సంఘ సంస్కరణ కానీ క్రీడల్లో కానీ ఇలా ప్రతి రంగంలో మన దేశం కోసం పాటుపడినటువంటి స్త్రీలందరి గురించి ఎవరైతే ప్రభుత్వం వారు నిర్ణయించి విద్యార్థులకు తెలియపరచమని జీవో పాస్ చేశారో దానికి అనుగుణంగా వంద రోజుల పాటు ఆ ఆ స్త్రీమూర్తుల గురించి వివరిస్తాను ఎవరికైనా వినాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్తే వారి గురించి ఉంటుంది వినండి చక్కగా వారు చేసినటువంటి త్యాగాల్ని తెలుసుకుందాం చాలా 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 త్యాగాలు చేసి ఈరోజు స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించారు ఆ మాతృమూర్తుల గురించి ఆ స్త్రీమూర్తుల గురించి వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా ఇది చాలా 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 కృతజ్ఞతలు తెలియపరచవలసినటువంటి అంశం ఈ బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటిది ప్రస్తుత రోజుల్లో బాలికలపై ఎక్కువగా స్త్రీలపై కన్నా ఎక్కువగా బాలికలపై లైంగిక దాడులు ఎక్కువ జరుగుతున్నాయి వాటి నుంచి అవేర్నెస్ కల్పించాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా లింగ నిష్పత్తి అంటే స్త్రీ పురుష భేదాలు పట్ల ఒక మంచి అవగాహన కల్పించాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో ఒక్కొక్కరి గురించి నేను విద్యార్థులకు వివరిస్తుంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్ అవుతున్నాను వారు చేసినటువంటి త్యాగాలు పిల్లలకు చెబుతున్నప్పుడు నిజంగా అంత గొప్ప గొప్ప వారి గురించి చెప్పేటటువంటి భాగ్యాన్ని కల్పించిన ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు మరియు మా ప్రధానోపాధ్యాయురాలు వారికి కూడా నా కృతజ్ఞతలు మా మేడం కూడా అండి చక్కగా ఏ కార్యక్రమం వచ్చినా చక్కగా మా చేత దగ్గరుండి చేయిస్తారు పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా వీలైతే ఒక సెమినార్లో కూడా ఇప్పిస్తూ ఉంటారు మా చేత నిజంగా మా మేడంకి ధన్యవాదాలు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ప్రభుత్వం వారికి కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఆ స్త్రీమూర్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్తే వారందరి గురించి ఉంటుంది ఒక ఫోల్డర్ కూడా పెట్టడం జరిగింది మీరు ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే వారందరిలో మీకు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి గురించి అందులో ఉంటుంది చక్కగా చూడండి వారి గురించి తెలుసుకుందాం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రస్తుత కాలంలో మరింత ఉంది కాబట్టి మీకు ఒకసారి తెలియపరచాలి అనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాను మీకు ఇబ్బంది లేకపోతే చూడండి లేదంటే ఓకే పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ మరొకసారి 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 ఎన్నిసార్లు మీకు ఆశీర్వదించమని అడిగిన ఎంతో సంతోషంగా నా ఆశీస్సులు మీకు అందిస్తూ ఉంటానమ్మా ఎందుకంటే మీరే ఈ దేశ భవిష్యత్తు బాల బాలికలే దేశ భవిష్యత్తు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలి మీరు కోరుకున్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో మీరందరూ స్థిరపడాలని మీ అందరినీ మరొకసారి నా ఆశీస్సులు అందిస్తున్నాను పిల్లలందరికీ నా ఆశీస్సులు మరొక మంచి అంశంతో మరలా కలుద్దాం సరేనా పిల్లలు